గారు బీజేపీ అధిక ప్రతినిధి ఇంకా డాక్టర్ అంది సత్యం గారు రాజకీయ విశ్లేషకులు అందరికీ నమస్తే అండి వెల్కమ్ టువస్ స్టూడ్యూ అండి ఓకే రాజేంద్ర గౌడ్ గారు ముందుగా మీరే చెప్పాలి ఎన్నికలకు ముందు ఏదైతే కరెంటు పేరు చెప్పి దాన్ని ఓట్లుగా మా మార్చుకొని సీట్లుగా మార్చుకొని అధికారాన్ని అనుకుంది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎందుకంటే మూడు గంటలే కరెంట్ ఇస్తోంది బీఆర్ఎస్ వస్తే ఇరవై నాలుగు గంటలు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మూడు గంటలని అలా కరెంట్ పేరు చెప్పి అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు అందులోని ఇరుక్కుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది నిన్న ఇవాటి పరిస్థితులు వసగా చూస్తుంటే కరెంట్కి సంబంధించి ఎంత ఫైర్ అవుతుందో మనం చూస్తూ వస్తున్నాము తానే స్వయంగా జ్యుడిషియర్ అంటే దానిపై విచారణ చేయించుకోవచ్చు అని మంత్రి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పడం ద్వారా బీఆర్ఎస్ అడ్డంగా బుక్ అయింది అనుకోవచ్చా కాదంటారా మేడం నేను ఒక విషయం మీ ద్వారా చెప్పాలనుకునే ఏంటంటే అడ్డంగా బుక్ అయ్యారని ఎందుకంటారు మేడం ఈరోజు మనం జరుగుతున్న పరిస్థితి చూస్తే వారు గవర్నమెంట్ ఫామ్ చేసి పది పదకొండు రోజులైంది మొదటి రోజు నుంచి కూడా వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ కాగానే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నారు అంటే వాళ్ళు చేయలేదుగా మేడం అంటే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ఎక్కడ చేయాల్సి వస్తుందో మళ్ళీ ఈ తెలంగాణ ప్రజలు ఎక్కడ చైతన్యవంతులు అవుతారో అన్న భయంతోనే లేనిపోని అపాండాలు టీఆర్ఎస్ పార్టీ మీద సృష్టిస్తూ ఉన్నారు మనం అసెంబ్లీ మొదలుకుంటే అసెంబ్లీ సురువైన రోజట్కెళ్ళి కాంట్రవర్సరీ స్టైల్లోనే పోతుంది తప్ప ఎక్కడ కూడా ప్రజల గురించి మాట్లాడదాం ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడదాం ఇచ్చిన హామీలను ఈ విధంగా నెరవేరుస్తాం అన్న విధంగా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్ కనిపించలేదు మనకు ద ఎంతసేపు కేసీఆర్ గవర్నమెంట్ మీద జల్లుడు తప్ప నేను నేను మీరు ఇప్పుడు విద్యుత్ రంగం పైన మాట్లాడుతున్నారుగా మేడం నేను మీ మీ ద్వారా ఐనిస్ ప్రేక్షకులకు యావత్ తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటున్నా ఏంటంటే గతంలో రెండు వేల పద్నాలుగు కన్నా ముందు మనం చూస్తే జనరేటర్లు లేవా మేడం ఇండస్ట్రియలిస్ట్ డైరెక్ట్ గా ఇండస్ట్రియలిస్ట్ కూడా రెండు వేల పద్నాలుగు ముందు హైదరాబాద్ లో ధర్నా చేయలేరా మేడం అంటే అటువంటి పరిస్థితులలోకి వెళ్ళి ఈ అల్లా వాళ్ళు ఆరు గంటల వాళ్ళు పాలించిన యాభై అరవై ఏండ్ల సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చింది ఆరు గంటలయితే మేము మీరే అన్నారు కదా పంతొమ్మిది గంటల శ్వేతపత్రం అని తెలంగాణ ప్రజల యొక్క లివింగ్ స్టాండర్డ్స్ పెంచడానికి అప్పులు చేసినాం తద్వారా అదే కాకుండా మేము ఆస్తులను కూడా పెంచినాం గతంలో ఇరవై వేల కోట్ల కోట్ల ఆస్తులు నలభై నాలుగు వేల కోట్ల ఆస్తులు రెండు వేల పద్నాలుగు ముందు విద్యుత్ శాఖలో ఉంటే ఇలా లక్ష ముప్పై ఏడు వేల కోట్లకు పెంచింది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని నేను మిమ్మల్ని అడుగుతా మేడం ఇంకొక విషయం కూడా చెప్ప వినండి మీరు నాలుగు వందల కేవీ సబ్స్టేషన్లు గతంలో ఉంటే ఇరవై ఐదుకు పెంచిన ఘనత మాది కాదా అదే విధంగా టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్స్ యాభై ఒకటి ఉంటే నూట మూడు పెంచింది మేము కాదా అదే విధంగా వన్ థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్స్ నూట డెబ్బై ఉంటే రెండు వందల యాభై చిల్లర పెంచింది ఘనత మా టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా లో టెన్షన్ లైన్లు నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు ఉంటాయి అలా ఆరు లక్షల చిల్లరకు తీసుకుపోయింది మేము కదా హై టెన్షన్ లైన్ పదహారు వేలకు వెళ్ళి మేము ఇరవై ఏడు వేలకు తీసుకుపోయింది మేము కదా అంటే ఆస్తులు కూడా పెంచినాం మీరు ఆస్తులు పెంచిన ఆస్తుల గురించి మాట్లాడకుండా కేవలం కేవలం అప్పుల గురించి మాట్లాడుతున్నారు ఆ అప్పులు కూడా ఎవరి కొరకు చేసింది స్టాండర్డ్ స్టా లివింగ్ స్టాండర్డ్ని పెంచనికే కదా మనం ఈ అలా చూస్తే గ్రామాలలో పోతే రైతులు ఎంత ఎంత మంచిగా మేడం ఆరు 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 గంటల కరెంట్ ఎక్కడ పంతొమ్మిది గంటల కరెంట్ ఎక్కడ మరి ఇవన్నీ కూడా మార్పులు చేయలేదా మరి రెండు వేల పద్నాలుగు ముందు మీరు ఎందుకు చేయలేకపోయారు మేము చేసినాం కదా మరి ఇవన్నీ ఆస్తులు పెంచి ఒప్పుకుంటున్నారండి అంటే నేను చెప్తున్నా మాటకు వారు వారు ఇచ్చిన శ్వేతపత్రం ద్వారానే వారే అన్నారు కదా పంతొమ్మిది గంటలు అంటే వారి కన్నా పదమూడు గంటలు ఎక్కువ ఇచ్చినాం మూడు గంటల కరెంటు చాలు మా రైతులకు అని చెప్పి వాళ్ళు ఎలక్షన్లు అంటే అన్నారు కానీ మేము పంతొమ్మిది గంటలు కరెంట్ ఇచ్చినాం కదా వారు అన్న ప్రకారం పోతే కూడా మేము ఇరవై నాలుగు గంటల కరెంట్ మేము ఇచ్చినాం అంటున్నాం ప్రకారం పంతొమ్మిది అంటే కూడా మా ఘనత అయితే వారే ఒప్పుకున్నారు కదా కాబట్టి నేనేమంటాను ఎంతసేపు బురద జల్లడం మానుకొని ఒక ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నందుకు ప్రజలు మార్పు మార్పు ద్వారా మిమ్మల్ని ఎన్నుకున్నందుకు ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి మొదటగా మొదటగా డిసెంబర్ తొమ్మిది తారీఖు అయిపోయింది ఎలా అయిపోవట్టి పది రోజులు అవుతున్నది రెండు లక్షల రుణమాఫీ ఎక్కడ పోయిందని చెప్పి మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను మేడం వారిని రైట్ అండి